దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 17వ వచనము. మన దేవుడు మన మధ్య నుండకు పోయినందును కదా ఈ కీడులు మనకు ప్రాప్తించిననుకుందురు. ఈ వచనములో మన దేవుడు మన మధ్య నుండకు పోయినందున ఈ కీడులు మనకు ప్రాప్తించినని వారు ఎందుకు అనుకుంటున్నారు? అసలు మన దేవుడు మన మధ్య ఎందుకు లేడు? ప్రతి ఒక్కరూ దేవుడు ఉన్నాడని, మన భారాలు తీరుస్తాడని మనము దేవుని విశ్వసిస్తూ ఆయన్ని కొలుస్తూ ఉంటాము. మన మధ్య ఉన్నాడు, మన మనవులు ఆయన ఆలకిస్తాడని మనము నమ్ముచున్నాము. కానీ ఇక్కడ వచనంలో దేవుడు మన మధ్య లేడు. ఇది ఎంత వినటానికి భయంకరంగా ఉందో చూడండి. దేవుడే లేకపోతే ఈ భూమి ఆకాశము ఒక్కసారిగా ఆగిపోతుంది. ఎన్నో విపత్తులు ప్రమాదాలు సంభవిస్తాయి. దేవుడు ఉన్నాడని ప్రతి ఒక్కరు విశ్వసించడం వలన ఇంకా మనము ఈ భూమి మీద సంతోషంగా జీవించగలుగుతున్నాం. అయితే దేవుడు ఉన్నప్పుడు మరి ఈ భయం మనకి ఎందుకు ఉండట్లేదు? దేవుడు లేడు అన్న సమయంలో మనం భయపడుతున్నాం, కానీ దేవుడు మనతోనే ఉన్నాడు, మనం చేసే పనులు చూస్తున్నాడు అని ఆ భయం ఎందుకు మన జీవితంలో కలిగి ఉండట్లేదు? దేవుని ఆజ్ఞకు లోబడి జీవించాలని, ప్రార్థనయందు వాక్యమందు ఎడతెగక నివసించాలని, మంచి పనులను చేస్తూ నలుగురితో సంతోష సమాధానాలు కలిగి జీవించాలని, చెడ్డ పనులు చేయకుండా పాపక్రియలు చేయకుండా మంచి జీవితం జీవించాలని దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ ఇంకా మనం దేవునికి కోపం రేపుతున్నామేమో. దేవుడు అందుకనే మరలా మరలా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. అయినా కానీ నువ్వు లోబడినప్పుడు దేవునికి కోపం వస్తుంది. అందుకనే ఇదే వచనంలో పైన ఏమంటున్నాడంటే, నా కోపము ఆ దినమున వారి మీద రగులుకును, నేను వారిని పీడించి వారికి విరోధంగా అవుతానని, వారు క్షీణించిపోతారని, విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తిస్తాయని ఈ యొక్క వచనంలో రాయబడి ఉంది. చూడండి, దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు. ఇంకా 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 నువ్వు మారుతావేమో, దేవునికి దగ్గరగా జీవిస్తావేమో, నీ క్రియలు నువ్వు సరిదిద్దుకుంటావేమో అని దేవుడు ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాడు. నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుడికి దగ్గరగా జీవించాలి. అలా కాకపోతే దేవుని యొక్క కోపము మన మీద రగులుకుంటుంది, మనకి కీడులు ఆపదలు సంభవిస్తాయి, మనం క్షీణించిపోతాము. దేవుడు మన మధ్య ఉండకపోతే ఇప్పుడు దాకా నువ్వు జీవించిన జీవితం అంతా వ్యర్థమైపోతుంది. నీకు వచ్చిన సిరి సంపద అంతా నీ జ్ఞానం వలన అనుకుంటున్నావు, కానీ నీవు చేసే పాపక్రియల వల్ల దేవుడు ఈరోజు ఒకవేళ నీ నుంచి అవన్నీ కూడా తీసివేసుకోగలడు. కాబట్టి దేవునికి కోపం రేపకుండా ఆయనకి దగ్గరగా జీవిద్దాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో, నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. చూడండి, దేవుడు కోపడే దేవుడు కాదు, ఆయన కనికరం గల దేవుడు. ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోవటంతో దేవుడు కొంచెము కోపగిస్తున్నాడు అంతే. కానీ దేవుని యొక్క కోపము నిమిషం మాత్రము, ఆయన దయ ఆయుష్కాలమని మనం చూస్తాము. కాబట్టి ఇటువంటి కనికరం గల దేవుడు మనల్ని ఎన్నడూ చేయి విడవడు. మనల్ని అసలు నాశనము చేయాలనే ఉద్దేశం కూడా తనకి లేదు. కేవలము నీవు దేవుని వైపు తిరగాలని, జీవితాన్ని సరిచేసుకోవాలని కొంచెము కోపగిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవునికి కోపం రేపక ఆయన చిత్తానికి లోబడి జీవించి అనేక కీడుల నుంచి ఆపదల నుంచి మనము విడిపించబడతాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. అర్థనా. ప్రేమగల తండ్రి, దయగల దేవ, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అవునయ్యా, నీకు లోబడి జీవించినప్పుడు మాకెన్నో ఆశీర్వాదాలు ప్రభా. అదే మీకు లోబడకుండా మీకు కోపం రేపినప్పుడు అవన్నీ కూడా కీడులుగా శాపాలుగా మారుతాయని చెప్తున్నావు తండ్రి. నాయనా, ఇంతవరకు మేము పొందుకున్న ఆశీర్వాదాలు కీడులు ఇప్పుడు మాకు లేవంటే మీరు మా మధ్య లేనట్లే ప్రభా. కాబట్టి నాయనా, మరి మేము అటువంటి ఆశీర్వాదాలు మరలా మేము పొందుకోవాలంటే నీ అందు తండ్రి భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.